ఏదైనా సాధించాలి యూట్యూబ్లో నెంబర్ వన్ లేదా అట్లీస్ట్ నెంబర్ టూ అవ్వాలి ఏం చేయాలి నా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉందిగా షార్ట్ ఫిలిం తీద్దాం అర్జెంటుగా సందుగానికి ఫోన్ చేద్దాం మామా సందుగా ఎక్కడున్నావురా ఇంకేడుంటా సూరారం చౌరస్తాలు ఉన్నా అరే షార్ట్ ఫిలిం తీద్దాంరా నా దగ్గర ఖతర్నాక్ కాన్సెప్ట్ ఉంది తొందరగా రారా కాన్సెప్టా సూపర్ మామ ఐదు నిమిషాలు ఉండి నేను వస్తున్నా రాజానికి ఫోన్ చేద్దాం హలో మామా ఎడనవురా భయ్ అయ్యో ఖాళీ అరే నువ్వు తొందరగా రారా నా దగ్గర అద్భుతమైన కాన్సెప్ట్ వచ్చింది నువ్వు లేట్గా వచ్చినావు అనుకో నేను మర్చిపోతారా తొందరగా రా అరే చల్ దేనికి అరే నువ్వు అవన్నీ మాట్లాడక నువ్వు తొందరగా రారా భయ్ అరే రారా నీకు దండం పెడతారు ప్లీజ్ రా రారా మంచి కాన్సెప్ట్ రా మళ్ళీ దొరకదురా సార్ రాజా ఎడరా ఇది రవిగాడు ఏదో మళ్ళీ స్టోరీ రాసిందంట ఏదో కాన్సెప్ట్ అంట జర్రా సరే తొందరగా రా మరి వెయిట్ చేస్తారా రెగ్యులర్ స్పాట్ అవసరమే ఇక తప్పత్తి ఇక పోనీ ఇక దా రెగ్యులర్ స్పాట్కి వచ్చాయి రైట్ సంవత్సరం నుంచి దమ్ దమ్ చేసి ఇచ్చి పెడుతున్నాడు రా షార్ట్ ఫిలిం షార్ట్ ఫిలిం షార్ట్ ఫిలిం అనుకుంటా ఈ షార్ట్ ఫిలిం లేదు వీళ్ళు లేదు ఏం తీస్తారు రా సంవత్సరాల నుంచి అరే నువ్వు ఈవెంట్ రోజుల్లో నీ సాఫ్ట్వేర్ డెలివరీలు ఉన్నాయిరా నాకు ఇవాళ అయ్యో వేసుకొని వచ్చిన అరే నిజాం రా బాబు అరే కావాలంటే నీకు క్లయింట్ తోటి మాట్లాడతావా నువ్వు ఆడు సేమ్ ఒకటే నీ అబ్బరే అంత నిన్ను వాళ్ళ కాన్సెప్ట్ కానీ ఏదైనా తేడా ఉండాలా వానికైతే నీకైతే నువ్వు నన్ను ఆ మాత్రం లేకుండా నేను ఈవెంట్ వదిలేసుకుని వస్తానా నీ బొక్కల ఈవెంట్ నాలుగు ఫోటోలు తీసాను ఈవెంట్కి అదో ఈవెంట్ పేరు ఇంకా ఏం చెప్తావా హే హాయ్ మామా హౌ ఆర్ యు రే హాయ్ రే ఫైన్ అది కాదు ఈడు ఎందుకు కొడుతుర్రా ఈయన మనం ఎదుర కొట్టాలి ఆగండిరా ఆగండిరా ఎందుకు కొడుతున్నారా గోపాలపేట నుంచి సూరారం కష్టం అంతకుమించి జరిగేది మళ్ళీ అది సంవత్సరం నుంచి ప్రిపేర్ చేసిన ఎంత పెద్ద కాన్సెప్ట్ ప్రిపేర్ చేసి చూడాలి మనం నువ్వు విన్న తర్వాత మాట్లా అది లేదనుకో సమరమే ఇది సమరం కదా అయితే ఓ తోపుగాడు ఏదో కాన్సెప్ట్ చెప్పినట్టు ముంగడ మామా ఈ లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో మన కాన్సెప్ట్ కూడా అంత అద్భుతంగా అద్వితీయంగా ఇంకెన్ని పదాలు ఉంటే అన్ని పదాలు రవి తెలుసు అవి అన్నట్టు వన్ ఇయర్ ముందు టైటిల్ నేమ్ చిల్లర కాన్సెప్ట్ రా చిల్లర కాన్సెప్ట్ రా రూపాయి సిక్క 2 రూపాయలు సిక్క అదేనా కాదు మామా చిల్లర కాన్సెప్ట్ ఏంద్రా చిల్లర మామూడా చిల్లర కదా అదే కాన్సెప్ట్ తీసుకోవచ్చు ఈ మధ్యలో ట్రెండ్ అదేరా అక్కడ ఏం ఉండదు కానీ ఏదో ఉన్నది అన్నట్టు ట్రెండా నేను ఫోన్పే వాడుతున్నాను గూగుల్ పేనా చిల్లరే విస్తరే కాన్సెప్ట్ ఏందో చెప్పు మరి ఇక మామ మీరు కొంచెం మంచిగా ఎంకరేజ్ చేయండి రా నన్ను కమాన్ 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 ఓ పార్టీకి వెళ్ళిర్రా ఆ పార్టీలో నుంచి తాగిరు కొంచెం లైట్గా డ్రింక్ చేసిరు బండి మీద అలా వస్తుంటారు వస్తున్నా లైట్ ఏందిరా మనం ఫుల్ వేస్తాం కదా అదే కదరా మళ్ళీ అది కాక నేను తాగినాక మాత్రం బండి నడపరా భయ్ మళ్ళీ నువ్వు నడపద్దు మామ నడపద్దు నువ్వు నడుపుకుంటే తీసుకురా సరే సరే షార్ట్ ఫిలిం రా ఇది మీరు నిజంగా తాగరు ఉండదా తాగరు షార్ట్ ఫిలిం అంటే ఈ షార్ట్ కాదురా ఈ షార్ట్ ఫిలిం ఈ షార్ట్ ఫిలిమే కానీ తాగేస్తారన్న బండి తీసుకొని వస్తుంటారు లైట్గా అప్పుడే బాగా తిని ఉంటారు కదా పార్టీలో గుడు 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 అంటదరా మీకు ఎవరికైనా పర్లేదు ఎవరికైనా పర్లేదు ఇద్దరిలో వండుకోగానే గుడు గుడు కూడా అంటది ఇద్దరు ఒకళ్ళకి గుడు కూడా అంటది మీరు మెల్లగా వస్తున్నప్పుడు అక్కడ కొంచెం అడవి ప్రాంతం ఉంటుంది అక్కడ అడవి ప్రాంతంలో రాగానే అక్కడ కొంచెం పక్కకు బండి ఆపుకొని బాటిల్ తాగి ఉంటారు కదా అదే బాటిల్లో కొన్ని వాటర్ ఉండి ఉంటాయి మందు బాటిల్లో వాటర్ అవి కొంచెం ఏదో ఇక చెప్తుండు ఇందాం అరే ఇందాం కాదురా మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు రాగాని ఏడికి వెళ్ళి ఇన్నే ఉంటాయి డిస్టర్బ్ చేయకు సరే అలా మీరు బాత్రూమ్ వస్తుందని అర్జెంటుగా వెళ్తారా అడవిలోకి వెళ్ళి వెళ్ళగానే అక్కడ బాత్రూమ్ వెళ్తారు
వెళ్ళిన తర్వాత మీరు కొంచెం లైట్గా డ్రింక్ చేసి ఉంటారు కదా, పక్క నుంచి అప్పుడే ఐదు ఐదున్నర టైం అవుతుంటుంది సాయంత్రం, చీకట్ అవుతూ ఉంటుంది, సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, ఏదో గజ్జల సౌండ్ అని, ఆకులన్నీ కింద ఉన్న ఆకులు అలా అలా ఎగురుతూ ఉంటాయి. ఇది ఎందుకు తిమ్మిరి వస్తున్నాయా నాయన చెప్తుంటే, ఎందుకు ఆకులు, ఎందుకు ఆకులు ఎఫెక్ట్, ఎందుకంటే అది ఒక సినిమాటిక్ ఫీల్. ఓకే అది నువ్వు సింక్ అయినావు రీ, సింక్ 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 అరే రే చెప్పు చెప్పు సింక్ అంట, సింక్ అంటే నువ్వు సింక్ అయినావు కాబట్టి తిరిగి పోయేది నువ్వే, నేను కాదు, నేను ఆడ నాకు డౌట్ వస్తుందిరా, దయ్య అంటున్నాడు, గజ్జలు అంటున్నాడు, అడవిలు అంటున్నాడు, పైకి అంటున్నాడు, పైకి అంటున్నాడు, తీసుకుపోయి వీడు ఏదో పైకి పంపించే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు, పైకి పంపించే ప్లాన్లు ఏమైనా ఉన్నాడేమో కాకట్లా కలుసుకోను అట్లాంటి. అయితే ఇప్పుడు అలా ఆకులు ఎగురుతా ఉంటాయి కదా, కొంచెం ముందుకు ముందుకు రండి, అక్కడ ఉంటే బాగుంటుంది. పోరా అంటే పోతలేవు కానీ నన్ను రమ్మంటే రాను, అంత తెలుగు నువ్వు మళ్ళీ రోగం పుట్టి ఇప్పటిదాకా మంచిదా, చెప్పు చెప్పు ఏమేమి ఏమేమి చెప్పరా, మీరు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు రా, నేను ఎంత పెద్ద కాన్సెప్ట్ తీసుకొచ్చినా, పెద్ద కాన్సెప్ట్ నాలుగో ఐదో పేజీలు రాసుకొచ్చిండ్రా, మీకు అర్థం అవ్వట్లేదురా, నాలాంటి టాలెంట్ పర్సన్ ఎంకరేజ్ చేయట్లేదురా, ఏడవకి ఏడవకి, నిన్ను ఎంకరేజ్ చేస్తే మా మీద రౌత పడతాయి. సరే సరే పోను పోను చెప్పు చెప్పు చెప్పు. అయితే ఆకులు కటకడకట వంకినాయి, తర్వాత ఆకులు లేపు మామ, లేపు ఇగో ఇవే ఆకులు రా, ఇలా లేస్తూ ఉంటాయి, మీకు భయం వేస్తూ ఉంటుంది, అలా 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 తిరుగుతూ తిరుగుతూ ఉంటారు, అడవిలోనే మొత్తం దారి తప్పిపోతారు మీరు, మీ బైక్ కనబడదు, రోడ్ కనబడదు, అమ్మ ఏదో ఏదో ఉందిరా అంటూ మీరు భయపడతారు, ఇంకా మెల్లిగా అలా నడుచుకుంటూ 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 నడుచుకుంటూ, సేమ్ ఇట్లా ఇప్పుడు మనం వచ్చినాం కదా, అదొక నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక దగ్గర మీకు ఒక మ్యాప్ దొరుకుతుంది, మ్యాపా మ్యాప్ గూగుల్ మ్యాపా, గూగుల్ మ్యాప్ అడవులు ఎందుకు ఉంటుందిరా, మరి ఏ మ్యాప్ ఉంటుంది కాడ, ఆడ అడవిలా గూగుల్ మ్యాప్ నిధి మ్యాప్ రా, సో మీకు ఆ మ్యాప్ దొరకగానే చూస్తారు దాంట్లో నిధి ఉంటుంది, సో దానికి వెళ్ళడానికి మీ దగ్గర మ్యాప్ నిధి ఉన్నాక మళ్ళీ ఎందుకు వెళ్ళడా, ఒరిజినల్ నిధి వద్దా, నిధికి ప్లాన్ ఉంటది బే, నువ్వు కూడా అంతే ఉన్నావు, రూట్ ఉంటది, మరి వాడు ఏమన్నారా, ఇప్పటిదాకా నువ్వు సింక్ అయినావు, ఇప్పుడు ఆడు సింక్ అవుతున్నాడు నాతో, నువ్వు సింక్గా అంటే తిరిగి నన్ను కూర్చుంటే పెడతాడు కాదు మామా, మీరు సింక్ అంటే భయం వేస్తున్నావు, ఓకే చెప్పు చెప్పు. సో ఇప్పుడు ఆ మ్యాప్ ఉంటుంది కదా, మ్యాప్లో నిధి ఉంటుంది, సో ఆ పాయింట్కి మీరు వెళ్తారు, దాన్ని వెళ్ళడానికి ఒక ఫైవ్ లెవెల్స్ ఉంటాయి మామా, ఆ ఫైవ్ లెవెల్స్ మీరు దాటాలి. ఇప్పుడు సాహసం సినిమా చూసినా, చిన్నప్పుడు సూపర్ మారియో గేమ్ ఆడినా, లెవెల్స్ ఉంటాయి 1 2 3 4, అరే అది కాదురా నాయన, మొన్న గోపిచంద్ చేసి సినిమా తీలేవా, సేమ్ నిధి కోసం వెళ్తారు, సరేలే కానీ చెప్పు. అయితే టాస్క్ లాగరా భయ్యా, ఇగో ఒక లెవెల్ ఉంటుంది మామా, ఇంకో లెవెల్ ఉంటుంది, మీరు ఐదు లెవెల్ దాటేసి వెళ్ళిపోతారు, హీరోలు రా మీరు, ఐదు లెవెల్ దాటేసి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీకు ఒక పాయింట్ వస్తుంది, నిధి పాయింట్ వస్తుంది, అక్కడ మీ దగ్గర మీ బ్యాగ్లో నుంచి గుడ్డలు అవన్నీ తీస్తారు, గుడ్డలు అవన్నీ తీసి, అరే మన పార్టీకి ఎదురపోయింది గుడ్డలు ఏం చచ్చినాయి, గుడ్డలు పెట్టుకుందాం, గుడ్డలు తెచ్చిస్తాడు బే డైరెక్ట్, తెచ్చిస్తాడు 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 అంతే, ఇక మాట్లాడు నెక్స్ట్ కంటిన్యూ, చిల్లర కాన్సెప్ట్ రా, గుడ్డలు వస్తాయి, గడ్డపార వస్తాయి, కావాలంటే రేపు పొద్దున యూట్యూబ్ కామెంట్స్ కామెంట్స్. అయితే ఇప్పుడు అక్కడ మీకు ఒక మ్యాప్ మ్యాప్ పాయింట్ దగ్గర నిధి ఉంటుంది, మీరు మీ గడ్డపార గుడ్డలు తీసుకొని తవ్వుతారు, గుడ్డలతో చెట్టు 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 కొట్టేస్తారు, గడ్డపార ఓకే, గడ్డపార తోటి తవ్వుతారు, అక్కడ మీకు కోట్లు దొరుకుతాయా, మీరు అప్పుడే నిధి దొరుకుతుందా, నూను మన కెమెరా నుంచి నేను చెప్తా, పెద్ద పెట్టి ఉంటుంది, నిండా బంగారం ఉంటుంది కదా, నువ్వు కరెక్ట్ వచ్చినావు, వీడు సింక్ అవుతున్నాడు, నువ్వు కూడా. సో మన కెమెరా ఇప్పుడు ఇప్పుడు మన సినిమాటిక్ మన టాలెంట్ ఉపయోగించుకో, నీ ఫోటోగ్రఫీని నీ సాఫ్ట్వేర్ ఎడిటింగ్ని రెండు వాడదాం, ఒక జూమ్ వేస్తాం, ఏది తవ్విన దగ్గర తవ్వలేదు ఇంకా,
తవ్వలే, తవ్వుతాం, తవ్వేదాన్ని చూపిస్తాం ఫస్ట్. ఓకే ఓకే ఓకేనా? ఇటు నుంచి ఒక షాటు, అటు నుంచి ఒక షాటు, ఇటు నుంచి ఒక షాటు. ఫోర్ యాంగిల్స్, ఫోర్ యాంగిల్స్, పెద్ద 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 కెమెరాలు పెడదాం, మార్కులు అన్ని పెట్టేద్దాం. పెట్టి రాబోతుంది మనకు చిల్లరే. ఇప్పుడు అక్కడ గడ్డపారతోటి నువ్వు తవ్వాలా, నువ్వు మట్టి తీయాలా, అర్థమైంది కదా? నువ్వు ఒక్కసారిగా మనం జూమ్, నువ్వు ఇలా చూడగానే నువ్వు షాక్ అయిపోతావు. ఓ మై గాడ్, షాక్ అయిన ఎక్స్ప్రెషన్, నీ ఎక్స్ప్రెషన్ ఒక ఆశ్చర్యం. అది నువ్వు కూడా చూసిన తర్వాత అక్కడ కెమెరా పెడతాం, సినిమాలు చూపెట్టినట్టు పెద్ద పెట్టే బంగారం అన్ని ఉంటాయి, అంతే కదా? వజ్రాలు ఉంటాయి, వజ్రాలు అన్ని ఉంటాయి. తర్వాత ఎంత చెప్పు, అయిపోయినా మీరిద్దరు నాన్సింగ్ లో ఉన్నారా, మన కాన్సెప్ట్ ఏంట్రా, చిల్లర కాన్సెప్ట్. అంబులెన్స్ అయినా వస్తుందంటే నాకేమో తిడగొడుతుంది. మన కాన్సెప్ట్ ఏంది, చిల్లర కాన్సెప్ట్. అక్కడ చిల్లర కాకపోతే ఇంకేముంటుంది రా, రూపాయి బిల్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు మూడు సాఫ్ట్వేర్లు వదిలేసుకొని వచ్చినావు, నేను ఈవెంట్ వదిలేసుకొని వచ్చిన, ఇవన్నీ ఓను ఇంతగానో మంచి తోతే రూపాయి బిల్లు పెడతాడా? అరే 5 రూపాయలన్నా పెట్టచ్చు కదా. అరే ఆశ 7 కన్నా తొలకపోతుందిరా, తొలకపోతుంది, తొలకపోతుంది, నిన్ను సమర్థం కొండపోతారు.